టిడిపి జనసేన పొత్తు మురిపే మూడునాళ్లేనా టిడిపి జనసేన కలియక మూడు నాళ్ల ముచ్చటేనా అంటే అవుననే సమాధానం వస్తోంది చంద్రబాబు అరెస్టుపై కన్న కొడుకు లోకేష్ కంటే పవన్ కళ్యాణే ఎక్కువ రియాక్ట్ అయ్యారు తండ్రి అరెస్టును నిరసిస్తూ లోకేష్ రోడ్డుపై కూర్చున్నారు కానీ పవన్ కళ్యాణ్ రోడ్డుపై దుర్లాడినంత పనిచేశారు అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు ఈ భేటీలో లోకేష్ బాలకృష్ణ కూడా పాల్గొన్నారు చంద్రబాబుతో భేటీ తరువాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రకటించారు ఈ ప్రకటన తరువాత ఒకటి రెండు రోజులు టీడీపీ జనసేన నేతలు నియోజకవర్గాల్లో పరస్పరం కలుసుకున్నారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన నేతలు కూడా పాల్గొన్నారు ఈ తంతు ఒకటి రెండు రోజులుగా సాగింది ఆ తరువాత రెండు పార్టీల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ టీడీపీ దీక్షల వైపు జనసేన కన్నెత్తి చూడడం లేదు జనసేన పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పై నోరు తెరవడం లేదు టిడిపితో పొత్తు ప్రకటన తర్వాత అక్టోబర్ ఒకటిన యాత్ర ఉంటుందని ప్రకటించడం గమనార్హం దీనిపై టీడీపీ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పవన్ కళ్యాణ్తో ఊరూరా మీటింగ్లు పెట్టి తిట్టించాలనేది టీడీపీ ప్లాన్ అయితే టిడిపి వ్యూహం ప్రకారం పవన్ నడుచుకుంటున్నట్లుగా కనిపించడం లేదు చంద్రబాబు అరెస్ట్ అనంతర రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న క్రమంలో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడంతో జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ నిలకడలేని నాయకుడని ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదని ఎన్నికల వరకు తమతో కలిసి ఉంటారని భావించడం లేదని టీడీపీ నాయకులు అంటున్నారు మొత్తానికి టీడీపీ జనసేన మధ్య అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న ప్రచారం తెరపైకి వచ్చింది అది ఏంటనేది త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉంది